నమస్తే సినీతారల జీవితం నిజంగా వెలుగు చీకట్లు అయితే ఈ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ప్రైవసీని కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంత మీడియా కావచ్చు ఇబ్బంది పెడుతుందేమో అన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు అయితే ఇలాంటి కోవలకే తాప్సి పొన్ను ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంది కానీ ఆ మ్యారేజ్ కూడా ప్రైవేట్ మ్యారేజ్ అని చెప్పేసి అంటున్నాను అసలు ఏంటి మ్యారేజ్ ప్రైవేట్ మ్యారేజ్ అంటే ఏంటి వీటిలో ఉన్నటువంటి యొక్క అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ తాప్సీ పొన్ను ప్రైవేట్ మ్యారేజ్ చేసుకున్నాను అన్నట్టు మాట్లాడుతుంది అసలు మ్యారేజెస్ లో ఎన్ని రకాలు ఉంటాయి ప్రైవేట్ మ్యారేజ్ చేసుకోవాల్సినంత అవసరం తాప్సీకి ఏముంది అంటారు అంటే ఈ రోజుల్లో మ్యారేజెస్ రకాలా లేకపోతే పాతకాలం నాడు మ్యారేజ్ల రకాల మీరు అనేది అసలు ఎన్ని మ్యారేజ్లు ఉంటాయి అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ ప్రైవేట్ మ్యారేజీ సీక్రెట్ మ్యారేజ్ నాకు తెలీదు జనరల్ గా అయితే రాక్షస వివాహం గాంధర్ వివాహం ఏదో ఎనిమిది రకాల వివాహాలు అని రకరకాలు చెప్తూ ఉండేవాళ్ళు అప్పట్లో శ్రీకృష్ణుడు అప్పుడు పెళ్లి చేసు రుక్మిణిని పెళ్లి చేసుకోవడం రాక్షస వివాహం అని చెప్తూ ఉంటారు అట్లాగే దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకున్నాడని చెప్తూ ఉంటారు అవి తెలుసు ఆ పదాలనేది పోయింది అలాంటివి లేకుండా ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అంటారు దాన్ని దానికి ఏ పేరు పెట్టాలో తెలియదు మనకి దానికి పెళ్లి పరంగా సహజీవనం అంటున్నారు అది పెళ్లి కిందకి వస్తుందో రాదో కూడా మాకు తెలియదు చాలా చట్ట ప్రకారం ఏంటంటే ఎవరు ఎవరిదైనా ఉండొచ్చు అని కోర్టు చెప్పింది కాబట్టి సహజీవనం చేసేవాళ్ళు ఒక వర్గం ఇక సీక్రెట్ మ్యారేజ్ అని తాప్సి పెళ్ళి సీక్రెట్ మ్యారేజ్ అని వార్తలు వస్తే అది సీక్రెట్ మ్యారేజ్ కాదు ప్రైవేట్ మ్యారేజ్ ఉంది ప్రైవేట్ మ్యారేజ్ అంటే మరి పబ్లిక్ మ్యారేజ్ అని ఒకటి ఉంటుంది కదా అండ్ ఇన్ని రకాల ఏంటి అర్థం కాలే ఒకటి అంటే ప్రైవేట్ మ్యారేజ్ అంటే ఎక్కువ మంది లేకుండా నాకు బంధువుల సమక్షంలో చేసుకున్నాను కాబట్టి ప్రైవేట్ మ్యారేజ్ అని చెప్తుంది అనమాట ఇక అందరిని బంధుమిత్రుల సపరివారు సమేతంగా పిలుచుకుని చేసేది పబ్లిక్ వాహం అనుకోవచ్చు అది అంటే ఆవిడ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే తెలియదు అసలు ఎవరికి ఇప్పుడు చాలా కాలంగా ఆవిడ లవ్ ఎఫై నడుస్తుందంట ఈవిడ పంజాబీ అమ్మాయి అతనేమో మతియాస్ అని ఉంది చూస్తే ఇండియన్ లాగా లేడు కాబట్టి అంటే ఎవరైనా ఎప్పుడొకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే తప్పదు మరి చివరికి ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుందనేది మాకు తెలియదు కాకపోతే కొంత దాంట్లో పెళ్ళికి సంబంధించి వీడియోలు అయ్యింది వైరల్ అవడంతో ఆవిడ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను పెళ్లి చేస్తున్నాను కానీ అది సీక్రెట్ పెళ్ళి కాదు ఒక ప్రైవేటు మ్యారేజ్ చేసుకున్నానని చెప్పుకుంటూ వచ్చింది సరే ఏదో పెళ్ళి పెళ్ళి అయితే అయింది అనేది కన్ఫర్మ్ సో చాలా కాలం అంటే తన వయసు రీత్యా కూడా చూసుకున్నా సరే పెళ్లి వయసు కూడా దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంది అదిగాక జుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం గారు తీసుకున్నారు రాఘవ దాని తర్వాత కూడా ఏదో చిన్న కాంట్రవర్సీ కూడా అయింది అందరితోని యాపిల్ పండ్లు అవి పండ్లు కొట్టించారు నాతో కొబ్బరికి కొట్టించాడు అసలు ఆ డైరెక్టర్ అన్నట్టుగా వీళ్ళు కూడా ఈ వీడి కూడా యాపిల్ లాగా ఉంటుంది కాబట్టి రాఘేంద్ర గారిని నచ్చి తీసుకొచ్చినట్టు అలాగే ఉంటుంది మంచి వైటు పంజాబీ అమ్మాయి కాబట్టి మంచి అందంగా ఉంటుంది అమ్మాయి తెలుగు సినిమాలు చేసింది అటు హిందీలో సినిమాలు చేసింది హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది అమ్మాయికి అది సో అలాంటి ఆవిడ రాఘవేందర్ రావు గారి మీద చిన్న ఇష్యూ ఏదో జరిగింది దాని తర్వాత సారీ చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి అయితే ఇంతకాలం వెయిట్ చేస్తానికి అది కాక చాలా మంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఇప్పటికీ పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అటు ప్రభాస్ కావచ్చు అనుష్క కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది అంటే పెళ్లి చేసుకోవడం అవసరం అనేవాళ్ళు కూడా ఉన్నారుగా ఇప్పుడు సినిమాల్లోనే కదా బయట కూడా పెళ్లి కాని వాళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు వచ్చినా పెళ్లి కాని వాళ్ళు బయట కూడా ఉన్నారు సినిమాల్లోనే ఉన్నారు వాళ్ళు ఏంటంటే పెళ్ళి అవసరమా అంటున్నారు అదే అది కానీ సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే సినీ ఇండస్ట్రీ అనే కాదు బయట ఎక్కడ చూసినా సరే పెళ్ళి అవసరమా అనే వాళ్ళకి నిజంగా మీ తరఫున ఏం చెప్పాలనుకుంటారు అవసరమా నేను ఏం చెప్తానండి కట్టపంచ్ రామలింగారెడ్డి గారే చెప్పారు ఇప్పుడు అని కట్టపంచ్ రామలింగారెడ్డి గారు సూత్రం అని చెప్తూ ఉంటారు మార్కెట్లో పాలు దొరుకుతున్నప్పుడు గేజ్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఆయన అన్నారట అని అన్నారో లేదు తెలియదు కానీ ఆ పేరుతో ఇది చలామణిలో ఉంది కాబట్టి పెళ్ళి అవసరమా అంటే అవసరం అని చెప్పాల్సి వస్తుంది అవసరం లేదా అంటే అవసరం లేదని కూడా చెప్పాల్సి వస్తుంది అది నేనేం చెప్పగలను మీకు పెళ్ళి అయిందా సార్ నాకు అయిందంటే అయింది అంటే ఎన్నో బ్రేకప్ ఎవరు ప్రతి మనిషి జీవితంలోనూ ఇప్పుడు నా ఆటోగ్ర ఆటోగ్రఫీ ఆఫ్ ఇది సినిమా ఉంది కదా రవితేజ సినిమా నా ఆటోగ్రఫీ అది ఆ సినిమాలో అతను పాత ప్రేమికులందరినీ కలుసుకుంటూ ఉంటాడు ప్రేమికురాళ్ళందరినీ కలుసుకుంటూ ఉంటాడు క్లైమాక్స్ వచ్చరికి అందరూ వస్తారు అనుకోండి అది వేరే విషయం ఆ టైంలో ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎవరితో ఒకరితో లవ్లో పట్టడం ఆ తర్వాత బ్రేకప్లు జరగటం అది ఎప్పటి నుంచే ఉంటుంది ఏంటంటే దాచుకునే వాళ్ళు దాచుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కనెక్ట్ అయిపోతున్నారు అది కూడా కనెక్ట్ అవుతున్నారు పాత వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు అలాంటి పరిచయాలు ఉన్నాయి అందువల్ల అసలు పెళ్ళి అవసరమా లేదా అనే దాని మీద అది పెద్ద చర్చ అది పెద్ద సబ్జెక్టు దాని జోలికి మనం వెళ్ళకపోవడం బెటరు అది టచ్ చేస్తే ఎటుపక్క షాక్ కూడదో తెలీదు నేను హ్యాపీగా సంసారం చేసుకోవాలనుకుంటే మీరు అలాంటి జోలికి వెళ్ళకండి నా లోపలికి వెళ్ళి చూడకండి అంటే ఒకవేళ నిజంగా నా ఆటోగ్రాఫ్ సినిమా అనేది రవితేజ అది చాలా మంచి హిట్ సినిమా మ్యూజికల్ కూడా హిట్ ఒకవేళ అలాంటి కోవలో మీరు మీ లైఫ్ని ఊహించుకుంటే ఎంతమందిని కలుస్తుండొచ్చు అది ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి టాప్సీ వచ్చారా టాప్సీ నా ఆ టాప్ సిట్ బయట పెడతానికి వచ్చారా మీరు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క స్థితిలో హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు పెళ్ళి అవుతున్నాయి విడాకులు తీసుకుంటున్నారు పెళ్ళి అవుతుంది ఎందుకు వేరు ఉంటున్నారు అర్థం కావట్లేదు సో అన్నిటికీ గతంలో ఉన్న అఫైర్సే ఇష్యూస్ అంటారా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు మెంటల్ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి సెల్ ఫోన్ రెండు సోషల్ మీడియా దీనివల్ల వివాహ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది అనేది నేను చెప్పగలను అది సినిమా వాళ్ళు కావచ్చు కామన్ మ్యాన్ కావచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకపోవటమే బెటర్ అనిపిస్తుంటుంది అది అందువల్ల ఈ సెల్ఫోన్ ఉన్నంతకాలం ఈ సోషల్ మీడియా ఉన్నంతకాలం ఈ టెక్నాలజీ పెరుగుతున్నంతకాలం ఇక మనం దీంట్లో ఈ యొక్క బందీకాణంలో ఇరుక్కుపోవడం కన్నా ఒక స్వేచ్ఛగా విహంగా వీక్షణం చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది కానీ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం తోడైతే అవసరం అని అప్పుడు ముసలా మొత్తం పెళ్లి చేసుకుంటా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అరవై ఏళ్ళ వయసులో కూడా లేట్ మ్యారేజ్ మ్యారేజ్ లింక్స్ ఉన్నాయి ఇప్పుడు మీ పవిత్ర లొకేషన్ ఏ లొకేషన్ అని చెప్తున్నా కానీ అరవై ఏళ్ళ వయసులో వాళ్ళకి అప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పుగా మాట్లాడేవాళ్ళు అంటే నా పిల్లలు నన్ను చూడలేదు కాబట్టి నా పట్టించుకోవట్లేదు కాబట్టి నేను చేసుకున్నాను అన్నా తప్పుపట్టేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఎవరో పట్టే పరిస్థితుల్లో లేరు పిల్లలే తల్లిదండ్రులకు పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఎక్కడ ఉంటారు మా నాన్నని ఎవరు చూస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసి హ్యాపీగా మీరు సినిమా కూడా ఉంది మా నాన్నకి అవును మా నాన్నకి పెళ్ళి కృష్ణరాజు గారితో సినిమా వచ్చింది అట్లా వాళ్ళే పిల్లలే యాక్సెప్ట్ చేసి చేస్తున్నారు ఎందుకంటే యోగక్షేమాలు చూసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే నటుడు రంగనాథ్ కూడా తన ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడని చెప్పి అంటూ ఉంటారు ఒంటరితనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తోడు అవసరం సో మొత్తానికి సినీ ఇండస్ట్రీ కాదు బయట ప్రపంచం కూడా అంతే ఉంది కాకపోతే తాప్సి అనే అమ్మాయి యంగ్ వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి ఎవరైనా కలిసి ఉంటే మాత్రం మనకేంటి అది సో కానీ ఖచ్చితంగా మాత్రం పెళ్ళి అనేది జరిగితే తోడు ఉంటుంది అనేది మాత్రం ఒకటి చూడాలి తోడు అనేది ఉండాల్సిందే కంపల్సరీగా అది ఇరవై ఏళ్ళ అమ్మాయి కావచ్చు అరవై ఏళ్ళ వయసున్న ఆయన కూడా కావచ్చు ఒక తోడు అనేది ఉండాలని నేను చెప్తా అది పెళ్లి పేరుతో మీరు దానికి పెళ్ళి అంటారా సహజీవనం ఉంటారా మీరే పెట్టుకోండి ఏ పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు కానీ ఎవరు ఎవరితో ఉన్నా సరే అది పెళ్ళి కావచ్చు స సహజీవనం కావచ్చు ఏదైనా సరే గతంలో జరిగినటువంటి ఒక అఫైర్స్ కావచ్చు లేదా మొబైల్స్ కావచ్చు వీటికి దూరంగా ఉంటే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు అసలు ఈ టెక్నాలజీ దూరంగా వెళ్ళిపోయి అక్కడ అడవిలో గుడి చేసుకున్న హ్యాపీగా ఉంటారు సో చూద్దాం సార్ థ్యాంక్ యూ